గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను భరత్. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధానంగా వచ్చిన అంశాలు చూస్తే, ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రికలో ప్రతి ఇంట్లో ఓ పార్టీ మెంబర్, ఊరు వాడల అడ్డా వేసి సభ్యత్వాలు నమోదు. రాష్ట్రంలో బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ రెండు కూడా సభ్యత్వ నమోదుకు సంబంధించిన డ్రైవ్ నడుస్తోంది. టీఆర్ఎస్ 60 లక్షల టార్గెట్గా పెట్టుకుంటే బీజేపీ 36 లక్షలు టార్గెట్ పెట్టుకుంది. మన జనాభా మొత్తం 3.5 కోట్లు ఉంటే ఓటర్లు 2.5 కోట్లు మాత్రమే ఉన్నారు. రెండు రాజకీయ పార్టీల మెంబర్షిప్ టార్గెటే దాదాపు 1 కోటి ఉంది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఏదో ఒక పార్టీలో ఉన్నట్టే లెక్క. ఉద్యోగ ముద్ర ప్రమాద బీమా స్కీమ్తో టీఆర్ఎస్, మోడీ వేవ్ యూత్ మద్దతుతో బీజేపీ దూకుడు. వరుస దెబ్బలతో గందరగోళంలో కాంగ్రెస్, చడి చప్పుడు లేని టీడీపీ లెఫ్ట్. సో మొత్తానికి టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా రెండు పార్టీలు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ గురించి పోరాడుతున్నాయన్న ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ఇచ్చింది. అదేవిధంగా ఏపీ గవర్నర్గా విశ్వభూషణ్, తెలంగాణ గవర్నర్గా నరసింహన్ కొనసాగింపు, ఛత్తీస్గఢ్ గవర్నర్గా అనసూయ ఉయికే. నిన్న ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన విశేషాలు కూడా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. అదేవిధంగా నిన్న కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. స్పీకర్ అధికారాల్ని తేలుస్తాం, కర్ణాటక రెబల్స్ కేసు రాజ్యాంగ అధికారులతో ముడిపడి ఉంది, రాజీనామా అనర్హత దేనికి ప్రాధాన్యం ఉంటుందో పరిశీలిస్తాం, అందరికీ పనికొచ్చేలా తీర్పు చెప్తామన్న సీజేఐ బెంచ్, రెబల్స్ ఫ్యూచర్ తేలేది నేడే, కర్ణాటక ఎమ్మెల్యేల పిటిషన్పై ఇవాళ సుప్రీం తీర్పు, స్టేటస్ కో ఎత్తేస్తే వెంటనే నిర్ణయమన్న అసెంబ్లీ స్పీకర్, రేపే బలపరీక్ష. కర్ణాటకలో డెవలప్మెంట్స్కు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతో డెఫినెట్గా లింక్ ఉంది. సో దానికి సంబంధించిన విశేషాలు కూడా మనం వెలుగులో చూడొచ్చు. ఇక మంత్రులపై మోడీ గరం. నిన్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో రోస్టర్ ఉన్నా సరే పార్లమెంటుకు రాని మంత్రులపై మోడీ ఫైర్ అయ్యారు. వాళ్ళ లిస్ట్ తనకు కావాలని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ను మోడీ అడిగారు. మిషన్ మోడ్లో కొత్తగా పనిచేయాలంటూ ఎంపీలకు మోడీ పిలుపునిచ్చారు. పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా ముంబైలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. 100 ఏళ్ల క్రితం నాటి బిల్డింగ్ అమాంతం కుప్పకూలింది. 11 మంది మరణించారు, 8 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద దాదాపు 40 మంది చిక్కున్నట్లుగా అనుమానం పడుతున్నారు. దీనికి సంబంధించిన విశేషాలు కూడా మనం వెలుగులో చూడొచ్చు. ఇక కలెక్టర్లకు టౌన్ ప్లానింగ్, మున్సిపల్ కమిషనర్లతో కలిపి అధికారాలు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కలెక్టర్ల కింద ఉంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త అర్బన్ పాలసీకి నేడు కేబినెట్ ఆమోదం. రాష్ట్ర కేబినెట్ ఇవాళ సమావేశం కాబోతోంది. మున్సిపాలిటీలు టౌన్ ప్లానింగ్కు వేర్వేరు చట్టాలు, జిహెచ్ఎంసీకి విడిగా చట్టం చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా వెలుగు దినపత్రికలో దీనికి సంబంధించిన విశేషాలన్నీ చూడొచ్చు. ఇక మరో దినపత్రికలో ఈఎస్ఐ అవినీతికి సై, నిర్ధారణ పరీక్షల కిట్లలో కొనుగోలు మాల్, వినియోగంపై లెక్క పత్రాలు లేవు, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అవసరాలకు మించి కొనుగోళ్లు, నిబంధనలకు పాతరేసిన అధికారులు, అంతర్గత విచారణలో వెలుగులోకి, 21 కోట్లు అక్రమంగా చెల్లించినట్లు గుర్తింపు, అవినీతి నిరోధక శాఖతో సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు. 3 రోజులుగా ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో సోదాలు. నిన్న ఎర్రగడ్డలోని ఈఎస్ఐ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగినట్టుగా సమాచారం అందుతోంది. దీనిలో కోట్లలో అవినీతి జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక నిన్న నితిన్ గడ్కరీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పార్లమెంట్లో. జీవితాంతం టోల్ కట్టాల్సిందే, మంచి రహదారులు కావాలంటే సొమ్ము చెల్లించాలి కదా, ఆర్టీసీ బస్సులకు మినహాయింపుపై పరిశీలన. లోక్సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. నార్మల్గా టోల్ 25-30 సంవత్సరాలకు ఉంటుంది, అయితే మంచి రహదారులు కావాలంటే మంచి టోల్ ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ నితిన్ గడ్కరీ పార్లమెంట్లో స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన విశేషాలను పత్రిక ఇచ్చింది. ఇక సిపిఎస్ రద్దుపై నీళ్లు నీడలు, ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం. సిపిఎస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై వల్ల ఈ సిపిఎస్ అమలవుతుందా లేదా అన్న విషయంలో నీళ్లు నీళ్లు ఉన్నాయని ప్రత్యేకతనం ఇచ్చింది. ఇక మరో పత్రిక, ఏపీ గవర్నర్గా హరిచందన్, 5 ఏళ్ల తర్వాత ప్రత్యేకంగా నియామకం, ఒడిశాకు చెందిన బీజేపీ నేతకు పదవి, సంఘ్తో బలమైన అనుబంధం, అవినీతిపై పోరాడిన నేపథ్యం, రాజ్యాంగ హక్కులపై చైతన్యం, న్యాయవాది రచయితగా పేరు. సో హరిచందన్ సంబంధించిన నియామకాన్ని దాదాపు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ఇచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాలపై బీజేపీ నజర్, తెలంగాణలో దూకుడు, ఏపీలోనూ ప్రధాన పాత్ర టార్గెట్, ప్రేరణా శక్తులుగా గవర్నర్లు, 3 ఏళ్లలో ఎదిగేందుకు స్కెచ్. గవర్నర్లను ఉపయోగించుకొని 2 రాష్ట్రాల్లో
ఆధిపత్యం చలాయించాలని బీజేపీ చూస్తుందంటూ ఓ పత్రిక కథనం రాసింది. నరసింహన్ భవితవ్యం గురించి కూడా ఈ పత్రిక, తెలంగాణ కొత్త గవర్నర్ వస్తారా, ఏ క్షణంలోనైనా మార్చే అవకాశం, కొంతకాలం ఆయన్నే కొనసాగిస్తారు, రాష్ట్ర బీజేపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు అంటూ కూడా రాసింది. దీంతో పాటు మరో పత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విశేషాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత ఎన్ని టీఎంసీల నీరు నిల్వ ఉంది, ఎంత అన్నారం బ్యారేజీలో ప్రస్తుతం ఎంత పంపింగ్ చేస్తున్నారన్న విశేషాలని ఈ పత్రిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ను కేంద్రం నియమించింది. తెలంగాణ గవర్నర్గా మాత్రమే ఇప్పటి నుంచి నరసింహన్ కొనసాగుతారు. అయితే నరసింహన్ను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఓ పత్రికా కథనం రాసింది, గవర్నర్ల ద్వారా రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది, బెంగాల్ తరహాలో దూకుడుగా వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్త రాసింది. ఈ అంశంపై చర్చ చేయడానికి మనతో పాటు V6 స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రియాజ్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా గౌరీశంకర్ గారు, కొత్త గవర్నర్ దాదాపు 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో గవర్నర్ అంటే నరసింహన్, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎంతో ముఖ్యమంత్రులు మారారు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్, అక్కడ చంద్రబాబు, మళ్ళీ జగన్, ఇంతమంది మారినా ఆయన మాత్రం మారలేదు. ఇప్పుడు మార్చడానికి కారణాలు మీకు ఏం కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు మార్చడానికి కూడా ఇంకా స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ బేసికల్లీ నరసింహన్ గారు ఏంటంటే ఇవాళ బ్యూరోక్రాట్, తను ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉండే కాబట్టి 2009లో అపాయింట్మెంట్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. అండ్ ఆ పీరియడ్లో ఏంటంటే మనకి తెలంగాణ మూమెంట్ కూడా నడుస్తూ ఉండేది. ఫైనలీ తెలంగాణ మనకి 2014లో వచ్చింది. బిఫోర్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ తెలంగాణ గవర్నర్ ఉండే ఉన్నట్టు కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, లోకల్ ఇష్యూస్ ఏంటి పొలిటికల్గా అన్ని తనకు అనుభవం ఉంది కాబట్టి ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ కంటిన్యూ చేశారు వాళ్ళు ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా. బికాస్ ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్, ఇన్ని రోజులు అంతా సర్వైవ్ అయినట్టు. అంతేకాని పాలిటీషియన్ కానీ గవర్నర్గా ఉన్నారంటే మాత్రం ఇన్ని రోజులకు ఉండకపోయేది. ఎందుకంటే గవర్నమెంట్ మార్చినాక తెలంగాణ మూమెంట్ తెలంగాణ రాగానే ఇంకా మార్చేవాళ్ళు కాబట్టి బ్యూరోక్రాట్ కాబట్టి ఇంకోటి క్వైట్ ఎఫిషియెంట్ పర్సన్ కాబట్టి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది. నాచురల్లీ ఇప్పుడు బీజేపీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా చాలామంది ఆశావాదులు ఉన్నారు, మాకు కూడా గవర్నర్ పోస్ట్ కావాలనుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి కొత్త గవర్నర్ అపాయింట్ చేశారు. మన ఛాన్సెస్ ఏ చెప్పలే, మన తెలంగాణ కూడా కొత్త గవర్నర్ రావచ్చు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నరసింహన్ అటు కాంగ్రెస్ హైకమాండ్తో సన్నిహితంగానే ఉన్నారు, ఇటు బీజేపీ వాళ్ళతో కూడా సన్నిహితంగా ఉన్నారు. పాలిటీషియన్ ఉంటే ఇప్పటికే ఎన్నో అలిగేషన్స్ వచ్చేది, అప్పటికే చాలా అలిగేషన్ పెట్టారు ఆయన పైన. మీరు ప్రో తెలంగాణ అని కొంతమంది లేదు, ఆంధ్రప్రదేశ్ పట్టించుకుంటే లేదని కూడా అలిగేషన్స్ పెట్టారు. కానీ అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద పట్టించుకోలేదు. బేసికల్లీ ఈజ్ ఎ బ్యూరోక్రాట్ కాబట్టి అంత సీరియస్గా ఆయన మీద అలిగేషన్స్ ఎప్పుడు రాలేదు. అండ్ సెకండ్ థింగ్, మనకి తెలంగాణ మూమెంట్లో ఉన్నారు, ప్రీ తెలంగాణ ఫార్మేషన్లో ఉన్నారు, పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఆయనకు బాగా అనుభవం ఉంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి హీ హాస్ హ్యావ్ 2 టర్మ్స్. నేచురల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది, వీల్ హ్యావ్ న్యూ గవర్నర్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త గవర్నర్ అపాయింట్ చేశారు. నా తెలంగాణ మే హ్యావ్ ఏ న్యూ గవర్నమెంట్ ఆర్ హీ మే బి కంటిన్యూ, చెప్పలేము. రియాజ్ గారు ఎట్లా చూస్తారు ఏపీకి కొత్త గవర్నర్ను నియమించడాన్ని? భరత్ గారు ఏపీ గవర్నర్గా విశ్వభూషణ్ గారు నియమించడాన్ని మనం వెల్కమ్ చేద్దాం. గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాబట్టి నియామకాలు బేసికల్గా కేంద్ర ప్రభుత్వం వాళ్లకు సంబంధించిన అంశాలకు సహజంగా వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండే వ్యవస్థను గవర్నర్గా తీసుకునేది జనరల్గా పరపరంగా జరుగుతూ ఉంది. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం వచ్చి దాదాపుగా 5 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి రెండు రాష్ట్రాలకి అంటే ఒకే గవర్నర్గా కొనసాగడం అనేది సరైన వ్యవహారం కాదు. రెండు రాష్ట్రాలకు వేరువేరు గవర్నర్గా ఉండడం అనేది మంచిది. కాబట్టి రెండు రాష్ట్రాలకు వేరువేరు గవర్నర్గా తీసుకునే చర్య ఏదైతే ఉందో దాన్ని మనం స్వాగతిద్దాం. కానీ అదే నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థ ఎప్పుడైనా కూడా అంటే రాజకీయ పార్టీ వ్యవస్థకు భిన్నంగా ఉన్నప్పుడు దాని పట్ల గౌరవం ఉంటుంది, ఆ గౌరవం కొనసాగే అవకాశం ఉంటుంది. మరి విశ్వభూషణ్ గారు చాలా కాలం జనసంఘ నుంచి బీజేపీతో అనుబంధంలో ఉన్న నాయకులు, వాళ్ళు ఇప్పటికీ అన్ని పత్రికలు ఆయన బీజేపీ నేత గానే రాస్తూ వచ్చాయి. బీజేపీ నేత హరిచందర్ గా విశ్వభూషణ్ గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించారని చెప్పారు.
వారు సరే వారు గతంలో రాజకీయ సిద్ధాంతాలు ఏమున్నా కూడా రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా వివరించి ప్రజలకు న్యాయం చేసే కోణంలో కొనసాగాలని మేము ఆశిస్తాం. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ గవర్నర్ నియమిస్తారు, బీజేపీ హయాంలో బీజేపీ, దాని తప్పే ఆ విషయాన్ని అదే అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే రాజకీయ సిద్ధాంతాలకు సంబంధించిన గత జీవితాలు ఏమున్నా కూడా గవర్నర్ అయిన తర్వాత నిష్పక్షపాతంగా వివరించాలని మనం కోరుకుందాం మనం. ఓకే, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే నరసింహన్ గారి విషయంలో ఏంటంటే ఆయన తెలంగాణ ఏర్పాటు సమయంలో వారే గవర్నర్ ఉన్నారు కాబట్టి బేసికల్గా వ్యక్తిగతంగా కూడా వారి మీద ఎక్కువ చర్చ జరిగేది. కానీ పెద్దగా నరసింహన్ గారు వారి సుదీర్ఘకాలంలో పెద్దగా పరిపాలన సంబంధమైన ముద్రలు వేసే సందర్భాలు ఏమున్నట్టుగా మనకు అనిపించలేదు. మొన్న రీసెంట్గా ఆయన వారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూస్ మీద ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నిలదీశాడుగా అనిపించింది తప్ప ఆ మొత్తం టోటల్గా ఆయన టచ్ మీ నాట్ అనే వ్యవహారాలు ఉన్నారు. ఎక్కువగా ఆయన వ్యక్తిగత వ్యవహారాలు, ఆయనకు సంబంధించిన ఆసక్తుల మీదే ఆయన ఎక్కువగా పనిచేస్తారు తప్ప ప్రజా వ్యవహారాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా, ఆ ప్రజలు బేసికల్గా ఎప్పుడైనా వినతులు ఇచ్చే క్రమంలో వాటికి స్పందించినట్టుగా, రాజకీయ పార్టీలపై మెమోరాండాలు ఇచ్చినప్పుడు వాటి మీద పెద్దగా స్పందించినట్టుగా మనం ఏం చూడలేదు. కాబట్టి బహుశా మరి కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఏ కోణంలో ఆలోచిస్తుందో మనం వేచి చూడాలి. ఈ గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా విశ్వభూషణ్ నియమించారు, తెలంగాణ గవర్నర్గా నరసింహనే కొనసాగాల లేకపోతే మార్చాలా, మీ పార్టీ తెలంగాణ శాఖ అభిప్రాయం ఏంటి విషయంలో? అంటే పార్టీల అభిప్రాయంతో సంబంధం ఉండదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉండే యొక్క పరిస్థితులను బట్టి మిగతా అనేక అంశాలను స్థానిక శాఖను సంప్రదించదు ఈ విషయంలో. గవర్నర్ల విషయంలో సంప్రదించడం అనేది ఉండదు, అదేమీ పార్టీ వ్యవహారం కాదు, అది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వ్యవహారం. ఇంకోటి గవర్నర్లతోనే ఏమో అవుతుంది అనుకోవడం కూడా కరెక్ట్ ఏం కాదు, ఎందుకంటే గవర్నర్లు కనుక తప్పు చేస్తే వాళ్ళు సరిగా వ్యవహరించకపోతే గతంలో రామ్లాలు ఇక్కడ ఏం జరిగిందో చూసినాం కాంగ్రెస్ పార్టీ. మీరు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్రు, పుదుచ్చేరిలో కిరణ్ బేడీ గవర్నమెంట్రు, గవర్నర్ల పుదుచ్చేరిలో నారాయణ స్వామి గవర్నమెంట్రు, అక్కడ కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. మీరు గవర్నర్లతో ఏం కాదు అని అది కేవలం ఆరోపణ మాత్రమే. కేజ్రీవాల్ అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి, మరి కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఏమేమి మాట్లాడుకునే ఎలక్షన్లప్పుడు ముందు వెనక చూస్తున్నాం, వాళ్ళకే ఏది స్పష్టత లేదు. ఆయన మేము ఆ జంగ్ను మేము నియమించిన వ్యక్తి కాదు, కాంగ్రెస్ టైంలో నియమించ యూపీఏ టైంలో నియమించబడ్డ యొక్క వ్యక్తే అది ఢిల్లీలో. కొత్తగా నియమించిన వ్యక్తి అదే చేయడమే, రూల్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం పోతారు. ఢిల్లీ అనే దానికి ఫుల్ స్టేట్ స్టేటస్ లేదు, లేనప్పుడు ఉండాలి ఉండాలి అంటే ఎట్లయితుంది? అది సెంట్రల్ క్యాపిటల్, దానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ ఉంటుంది అక్కడ, తర్వాత డిఫెన్స్ విషయాలు ఉంటాయి, ఇటువంటి అనేక మంది విదేశాల నుంచి అతిథులు వస్తారు. ఇటువంటి కారణంగా అక్కడ కొన్ని ఆ యొక్క ఢిల్లీకి దానికి రాజ్యాంగం ప్రకారంగా కొన్ని రకాలైన యొక్క విధులు కర్తవ్యాలు నిర్వర్తించారు. దాన్ని మొత్తం నేనే తీసుకుంటాను నాన్నే ఈ అని ఆయన మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది కాదని ఆయనకు కూడా తెలుసు, ఊరికే మాట్లాడడం ఆయనే. దాని కారణంగా అక్కడ ఉద్భవిస్తున్న యొక్క పరిణామాలు తప్పితే దాంట్లో ఏం లేదు. ఇవాళ తెలుగు రాష్ట్రాల గవర్నర్ల విషయంలో తప్పక రెండు రాష్ట్రాలు ఒకప్పుడు ఏంటంటే 10 సంవత్సరాలు ఇక్కడ అది కామన్ క్యాపిటల్ ఉండే కాబట్టి ఒక గవర్నర్ ఉంటే చాలా విషయాలు సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఒక ఉద్దేశంతో ఒకే గవర్నర్ను కొనసాగించిండు. ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చాలా విషయాలు పరిష్కరించుకుంటామనే ఒక ఆలోచనకు వచ్చిండు, పరిష్కారం అవుతున్నాయి కూడా. అటువైపు గవర్నర్ కూడా దానికి ఫెసిలిటేట్ చేస్తున్నాడు, అందుకోసం ఇప్పుడు అవసరం లేదు. ఇంకా డెవలప్మెంట్ అనేది ఇక్కడే ఒక క్వశ్చన్, ఇప్పుడే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ దగ్గర కూర్చుంటున్నారు, ఇప్పుడు నరసింహన్ గారికి కంటిన్యూ అవుతే లేకపోతే కొత్త గవర్నర్ వచ్చినా ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ గవర్నర్ దగ్గర కూర్చోలేరు, ఎందుకంటే రెండు రాష్ట్రాలకు ఒకటే గవర్నర్ ఉంటే గనక అది సాధ్యం. సో ఇప్పుడు ఆ విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి అడ్డంకి కాదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్? ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, దానికి రెండు రాష్ట్రాల ఆడ గవర్నర్ లేడు. కానీ దానికంటే ముందు బేసిస్ ముందు అంత ముందు ఉంది, ఇప్పుడు అయిపోయింది అది ఆల్మోస్ట్. ఇప్పుడు విభజన యొక్క అంశమే కాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎట్లా పోటీ పడాలి, మిమ్మల్ని మించి మేము ఎట్లా డెవలప్ కావాలి, మిమ్మల్ని మించి మీరు ఎట్లా కావాలి, లేకపోతే ఇద్దరు కలిసి ఎట్లా డెవలప్ కావాలి, లేకపోతే ఇద్దరికి ఉపయోగపరమైన విషయాలు ఏమున్నాయి, లేదు ఇంకా పక్క రాష్ట్రాలకు మహారాష్ట్ర తో కూడా మనం సఖ్యత ఉన్నప్పుడు, కర్ణాటకతో సఖ్యత ఉన్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్యన సమస్య లేదు. కాబట్టి దీనికి ఇంకా ఇద్దరు గవర్నర్లు ఉండడం కంటే వేరువేరుగా ఉండి రెండు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆలోచించుకుంటూ వెళ్ళడం ముఖ్యం. కాబట్టి దీంట్లో కేంద్రం జోక్యం కానీ లేకపోతే పార్టీ జోక్యం కానీ ఏమీ లేదు, నిస్వార్థంగా ఒక నిష్పాక్షికంగా ఇవాళ పరిపాలన సాగే అవకాశం ఉంది. గవర్నర్లతోని రాష్ట్రాలు మారుతాయి, ప్రజాభిప్రాయం మారుతుంది అనేది ఒట్టిముచ్చట. అట్లాంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంకే రాకపో, యూపీఏ గవర్నర్లు అందరూ ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో.
వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ మూడు నెలల్లో 10 మంది గవర్నర్లు మార్చారు, ఇన్క్లూడింగ్ షీలా దీక్షిత్. మీరేమో యూపీఏ గవర్నర్లు ఉన్నాను అని అంటారు. అంటే చాలా వరకు ఆ గవర్నర్ల యొక్క టైం అయిపోయింది. ఇప్పుడు కూడా 10 గవర్నర్లు మార్చాలి. షీలా దీక్షిత్ 6 నెలలకే. షీలా దీక్షిత్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయండి. కామన్వెల్త్ యొక్క కుంభకోణంలో దాన్ని ఒక కవరింగ్ కోసం, గోల్డ్ కవరింగ్ కోసం ఆమెను తీసుకుపోయి కేరళ గవర్నర్లు పెట్టిండు. అక్కడ కూడా అనేక రకాల గవర్నర్ కమలా బేని వాళ్ళు భర్తలు చేశారు. ఎవరి మీదనైతే ఆరోపణలు ఉన్నాయో, ఎవరైతే రాజకీయంగా వ్యవహరించిందో అటువంటి వాళ్ళను ఇమీడియట్గా మార్చే యొక్క ప్రయత్నం చేసిండ్రు. తప్పితే మిగతా అందరినీ చేయలే. మీరే అన్నారు, నరసింహన్ అప్పుడే ఉన్నాడు కదా, జంగ్ అప్పుడే ఉన్నాడు కదా ఢిల్లీ గవర్నర్. అట్లా చాలా గవర్నర్లను మార్చలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మార్చాలనే ఉద్దేశం కాదు. అట్లాంటి రోషయ్య కూడా చాలా రోజులు కొనసాగిండు. అనేక మంది ఇప్పుడు ఆడ పార్టీలు అనేటి కంటే ఎక్కువ వాళ్ళు ఏ విధంగా సరైన విధంగా వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నా లేదా అనేది ఇదవుతుంది. నరసింహన్ గారు ఆయన అహిబీ చీఫ్గా ఉండే ఆయన తర్వాత ఆయనకుండే ఒక ఆయన యొక్క అవసరాలు కేంద్ర ప్రభుత్వానికి బహుశా ఉండొచ్చు. ఆయన సేవలు అనేక విషయాలలో దేశంలో ఇటు ఉగ్రవాదాన్ని మనం హైదరాబాద్ మరి ఉగ్రవాదానికి అడ్డాగా ఉంది. అనేక విషయాలు బహుశా ఉండి ఉంటాయి. అందుకోసం ఇన్ని సంవత్సరాలు ఆయన కొనసాగుతున్నాడు అంటే తప్పక ఇప్పుడు కొనసాగుతాడా లేదా అనేది సమస్య కాదు. కొనసాగినా వచ్చే ఇబ్బంది లేదు, కొనసాగకున్నా కూడా ఏదేమీ లేదు. ఏ విధంగానైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నెంబర్ వన్ పార్టీ కాబోతున్నది. దానికి గవర్నర్ ఉంటేంది లేకుంటే ఇప్పటి వరకు మాకేం గవర్నర్ ఇప్పుడు గవర్నర్ యొక్క సహకారం అనేది పెద్దగా లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఏముంది అనేది డిఫరెంట్. ఇక్కడ పార్టీ ఎదుగుదలకు గవర్నర్ను మేము ఆసరా చేసుకోవాలని కూడా మేము అనుకుంటలేము. అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ. తప్పక దేశంలో కొన్ని ఇంకా గవర్నర్లు మారే అవకాశం ఉన్నదని మనం వార్తలు వింటుండం. చాలామంది టైం కూడా 5 ఇయర్స్ పూర్తయింది కాబట్టి వాళ్ళని కొనసాగించాలా లేదా అనేది రాష్ట్రపతి ఆలోచిస్తాడు. గౌరీశంకర్ గారు, నిజంగా బీజేపీ ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేకుండానే గవర్నర్ల నియామకం చేపడుతుందా ప్రేమేందర్ రెడ్డి గారు అన్నట్టు? గవర్నర్ సార్ జనరల్లీ రూలింగ్ పార్టీ పొలిటికల్ అపాయింటీస్ వాళ్ళు వాళ్ళ ఇష్టమైన పెట్టుకుంటారు. బ్యూరోక్రాట్స్ కానీ రిటైర్డ్ మన పాలిటీషియన్స్ కానీ చాలామంది పెట్టినారు. కానీ ఎప్పుడైనా జనరల్లీ మనం చూసాం యాక్టివ్ పాలిటీషియన్ గవర్నర్గా పెట్టినప్పుడు మాత్రం గొడవలు అవుతూ ఉంటాయి. మనకి డాక్టర్ చెన్నారెడ్డి అప్పుడు చూసాం మేము, మనం ఇక్కడ వేరే గవర్నర్స్ కూడా ఉన్నాం, రామ్లాల్ గారు చూసాం మనం యాక్టివ్. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో నార్మల్గా దే డోంట్ హ్యావ్ పెట్టినా కూడా గొడవలు అవుతారని తెలుసు. కాబట్టి మనకి లాస్ట్ టైం మనకు నరసింహన్ గారు ఉన్నారు, 10 ఏళ్ళు నడిపించారు. పెద్ద కాంట్రవర్సీలు, కొన్ని అలిగేషన్స్ పెట్టినా అది మాకు సరిగ్గా పట్టించుకోలేదు, అపోజిషన్ ఇగ్నోర్ చేశారు. లేదా టీఆర్ఎస్ కూడా అలిగేషన్స్ పెట్టిన ఆయన పైన. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి లీడర్స్ కూడా మాకు మనం పట్టించుకోవాలి, తెలంగాణ వారినే పట్టించుకున్నాడు, తెలంగాణ ఎక్కువ ఉన్నాడు అని చాలా అలిగేషన్స్. బట్ బేసికలీ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు కాబట్టి 10 ఏళ్ళు కంటిన్యూ చేశారు. అంటే ఏ గవర్నర్ అయినా కూడా హీఈస్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బేసిక్గా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్. కానీ నరసింహన్ విషయంలో తెలంగాణ మూమెంట్లో టీఆర్ఎస్ కానీ తెలంగాణ వాదులు కానీ డెఫినెట్గా నరసింహన్ మీద ఆయన యాంటీ తెలంగాణ యాటిట్యూడ్తో ఉన్నారని విమర్శలు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి టీఆర్ఎస్ ఫేవర్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేసింది. అంటే హియర్సే మీద అలిగేషన్ పెట్టారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఒక విధంగా నరసింహన్ మీద నరసింహన్ గారి మీద ఏంటంటే అప్పుడు తెలంగాణ మూమెంట్లో ఒక యాంటీ తెలంగాణని ఒక రూమర్స్ పేల్చారు. ఎందుకంటే నువ్వు రిపోర్ట్ సబ్మిట్ సెంట్రల్ గవర్నమెంట్కి తెలంగాణ ఇవ్వద్దు అని చెప్పాడు, అది ఇదని తెలంగాణ వచ్చింది కదా. కాబట్టి హియర్సే మీద చాలా అలిగేషన్స్ వచ్చినాయి. ఆ మూమెంట్లో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ ఉన్నారు కాబట్టి మీద అలిగేషన్ పెట్టారు. ఇప్పుడు ఏ గవర్నర్ కూడా హియర్స్ వర్క్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లో వర్క్ చేయాలి. ఈ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్కి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, స్టేట్లో ఏం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం హీ కెనాట్ ఇంటర్ఫేర్ ఇన్ పొలిటికల్ అఫేర్స్. డే టు డే పొలిటికల్ పాలిటిక్స్ కానీ డే టు డే అడ్మినిస్ట్రేటివ్ అఫేర్స్లో గవర్నర్ పవర్స్ ఉన్నా కూడా ఇంటర్ఫేర్ నార్మల్ చేయరు. అవసరం పడ్డాడు మాత్రం డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని విషయాల్లో మీరు అన్నట్టు ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, ఆయన రాజీనామా టీడీపీ మెంబర్గా ఉండి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా చేశారు. అక్కడ కనుక ప్రోయాక్టివ్ గవర్నర్ ఉంటే గవర్నర్ కంటే ఎక్కువ స్పీకర్ రోల్. అది స్పీకర్ షుడ్ హ్యావ్ టేకన్ డిసిషన్. అదే కదా ఇప్పుడు టీడీపీ మెంబర్ను టీఆర్ఎస్ క్యాబినెట్ లో తీసుకోవచ్చా? లేదు, అదే కదా, దట్ ఈస్ ద ప్రోయాక్టివ్ స్టేట్ గవర్నమెంట్. కాబట్టి ముఖ్యమంత్రిగా తీసుకున్న తప్పున్నా కూడా స్పీకర్ షుడ్ హ్యావ్ డిస్క్వాలిఫైడ్ హిమ్. డిస్క్వాలిఫికేషన్ అప్లికేషన్ పెట్టినా కూడా
పట్టించుకోలేదు. రాజీనామా లేదు, ఏం లేదు, తను కంటిన్యూ చేయడమే తప్పు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే కదా డిస్కషన్ నడుస్తుంది. డిస్క్వాలిఫికేషన్ యాంటీ డిఫెక్షన్ లా యాక్ట్ ఉన్నాక కూడా డిస్క్వాలిఫికేషన్ కోసం పెట్టినా కూడా మన స్పీకర్ గారు యాక్షన్ తీసుకోలేదు. కంటిన్యూస్గా రన్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్లు గెలిచాడు వచ్చేసాడు. ఇప్పుడు టీఆర్ఎస్ లీడర్గా వచ్చేలామని అవుతా ఉన్నారు. రియాజ్ గారు, మీరు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు, ఈ ఈ విషయంలో ఇటు క్యాబినెట్లో తీసుకునే విషయంలో అధికారం ఉంటుందా, గవర్నర్కు ఉండదా? ఇప్పుడు భరత్ గారు అంటే పెద్దలు చెప్పినట్టుగా అంటే అంత పరిమితమైన పాత్ర ఏముండదండి గవర్నర్కి. గవర్నర్ కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రాడినరీగా వివరించే అవకాశాలు గవర్నర్కు ఉంటాయి. ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో అది గవర్నర్కు ఒక ప్రత్యేకత ఇచ్చింది. కారణం ఏంటంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండడం, అట్లాగే అప్పటికే హైకోర్టు మీద ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఉమ్మడి చట్టం చేయకపోవడం, అట్లాగే ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించిన ఆస్తులు అట్లాగే ప్రజలకు సంబంధించిన రక్షణల విషయంలో గవర్నర్ కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చింది. అయితే మిగతా గవర్నర్లు పక్కన పెడితే ఈ పార్లమెంట్ చేసిన ఈ పునర్విభజన చట్టం వల్ల ఈయన చాలా క్రియాశీలకంగా పనిచేసే అవకాశం ఈ గవర్నర్కు వచ్చింది. అయితే మేమే అభిప్రాయపడుతున్నాం అంటే 2014 తర్వాత గవర్నర్ ఎవరైతే నరసింహన్ గారు ఉన్నారో వారు క్రియాశీలకమైన పాత్రను పోషించడంలో పూర్తిగా విఫలమైనారు. ఎప్పుడు కూడా వారు ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి ఆయన ఏం చేయొచ్చు అంటే గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా 2014 చట్టం చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ఒకవేళ బేసికల్గా ఇక్కడ ఏదైతే ఉమ్మడి చట్టంలో ఉండే విషయాలకు విరుద్ధమైన పరిపాలన జరిగినప్పుడు కానీ లేదా ఉమ్మడి చట్టాన్ని ఉల్లంఘించే అవకాశాలు ఉన్నప్పుడు కానీ గవర్నర్ దాంట్లో జోక్యం చేసుకునే ఒక గొప్ప పవర్ని ఆయనకి ఇచ్చింది. కానీ మనం చాలా సందర్భాలు చూసాం టీఆర్ఎస్ పవర్లో లాగానే మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష నాయకులకు ఫోన్లకు సంబంధించిన ట్యాపింగ్ జరిగినాయి. గవర్నర్ మీరు పదే పోయి విజ్ఞప్తి చేశారు, ఆయన ఎప్పుడు స్పందించిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. అలాగే అనేక సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, రాజ్యాంగానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన జరిగింది. పోలీసు వ్యవస్థను టీఆర్ఎస్ తమ సొంత పార్టీ వ్యవస్థగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా చాలా సందర్భాల్లో గవర్నర్ గారి దగ్గర పోయి వీళ్ళు విజ్ఞప్తి చేశారు, ఎప్పుడు అది పట్టించుకోలేదు. తర్వాత ప్లేస్గా యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో అంటే పార్లమెంట్ ఆమోదించిన యాంటీ డిఫెక్షన్ లాను ఇక్కడ విచ్చలవిడిగా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాను. ఆ సందర్భంలో గవర్నరు కనీసం ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళను పిలిచి మందలిచ్చే సందర్భాలు. రెండోదండి, ఈయన చాలా సందర్భాల్లో మంత్రులకు కితాబు ఇచ్చాడు. ఇప్పుడు హరీశ్రావు గారికి కితాబిస్తూ మిగతా ముఖ్యమంత్రులకు కితాబిస్తూ గవర్నర్లో మాట్లాడే సందర్భాలు వేరే రాష్ట్రాలు కనబడవు. కానీ పూర్తిగా టీఆర్ఎస్ను చాలా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే బీజేపీ సెకండ్ టైంలో మన పవర్లోకి వచ్చిందో బీజేపీ దగ్గర ప్రయత్నం చేశాడు. మొన్న నేను చెప్పాను మొన్న ఒక ఇంటర్మీడియట్ విషయంలో మొన్న చాలా సందర్భాల్లో ప్రజల నుంచి విపరీతమైన నిరసన వ్యక్తమైన తర్వాత ఆ ప్రభుత్వం ఏమాత్రం కూడా సానుభూతిగా ఆ విద్యార్థుల పట్ల వివరించలేదని కామెంట్ వచ్చిన తర్వాత గవర్నర్ గారు మాట్లాడారు. అయితే బేసికల్ మేమేమంటున్నామంటే గవర్నర్ అనే అతను రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన రిప్రజెంటేటివ్ ఇక్కడ బేసికల్ కేంద్ర ప్రభుత్వమే కాదు, నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వం అనుకున్నా ఆయన ఒక రాజ్యాంగ రిప్రజెంటేటివ్, ఒక రాష్ట్రంలో రాజ్యాంగ రిప్రజెంటేటివ్గా ఇక్కడ వివరించే సందర్భం ఉండేది. కానీ ఆయన ఎప్పుడు కూడా రాజ్యాంగానికి సంబంధించిన విషయాల మీద విలువల మీద ఇబ్బందులు ఏర్పడినప్పుడు గవర్నర్ గారు ఎప్పుడు క్రియాశీలకంగా వివరించలేదని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మేము సరే రేపు వీరు విశ్వభూషణ్ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా రాజ్యాంగ విలువలను ఇక్కడ ప్రకటించే క్రమంలో వాటి కాపాడే క్రమంలో గవర్నర్ వ్యవస్థ కనుక కొనసాగితే గవర్నర్ వ్యవస్థ అంటారు. ఈ గవర్నర్ నియామకానికి మా పార్టీ అధికారంలోకి రావడానికి ఏం సంబంధం లేదు, దాన్ని ఆధారంగా ఉండదు, మా పొలిటికల్ యాక్టివిటీ ఆధారంగానే మేము అధికారంలోకి వస్తాం ఉంటాం. ఒకటి సరే, నిజంగా పొలిటికల్ యాక్టివిటీ ఆధారంగా అధికారంలోకి రావడానికి మనం స్వాగతిద్దాం. కానీ జరుగుతున్నది ఇక్కడ నిరసనలు కనబడతా ఉన్నాయి కదా. ఇప్పుడు ఢిల్లీలో గవర్నర్ ఏం చేస్తున్నారు, అట్లాగే కర్ణ మనకి అట్లాగే మనకు పాండిచ్చేరిలో ఏం జరుగుతుంది, మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, బెంగాల్లో ఏం జరుగుతుంది, గవర్నర్ రిపోర్ట్స్ ఏమున్నాయి, ఇప్పుడు నిజంగా బీజేపీ పవర్లోకి వచ్చాక నియమించిన గవర్నర్ యొక్క చరిత్ర ఏంటి, అంతకుముందు రాజకీయ నేపథ్యం ఏమిటి, ఇవి మనం చెక్ చేసుకునే అవసరం ఉంది. నేనేమంటున్నానంటే సహజంగా కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నారు, నేను బీజేపీ కాంగ్రెస్ అనట్లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఇంకే రాజకీయ పార్టీకి అవకాశం ఉన్నా కూడా గవర్నర్ వ్యవస్థలు సహజంగా వాళ్ళతో అనుకూలంగా ఉండేవాళ్ళు, ఎందుకంటే పరిపాలన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వంతో సహకరించే వ్యక్తులను పెట్టాలని కోరుకుంటారు. కానీ గవర్నర్గా మారిన తర్వాత వాళ్ళు నిజంగా రాజ్యాంగానికి రిప్రజెంట్ చేసే కోణంలో కొనసాగినప్పుడు గవర్నర్ వ్యవస్థ పట్ల గౌరవం ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సర్కారీ కమిషన్ కొన్ని సూచనలు చేసింది, గవర్నర్గా ఎవరిని పెడితే మంచుకుంటుంది, గవర్నర్ ఏ విధానాలను అవలంబిస్తే బాగుంటుంది అనే కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం వివరిస్తే ఒక ఆశించిన దగ్గర గవర్నర్ వ్యవస్థ కొనసాగడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఓకే, రవీంద్ర రెడ్డి గారు, ఇప్పుడు 9th 10th షెడ్యూల్ సంబంధించిన సంస్థల విభజన ఇంకా కాలేదు, ఆ ఉద్యోగుల విభజన కాలేదు, ఆస్తులు అప్పుల సంబంధించి కూడా 9th షెడ్యూల్లో ఇంకా క్లారిటీ లేదు, రెండు రాష్ట్రాలు కలిపి మేము ఉమ్మడి ప్రాజెక్ట్ చేస్తామంటాయి, వాటర్ అలొకేషన్స్ విషయంలో కూడా క్లారిటీ రాలేదు. సో ఇప్పుడు రెండు రాష్ట్రాలకు వేరువేరు గవర్నర్లు ఉండడం వల్ల దీనికి ఇబ్బంది రాదంటారా? ఏమీ ఇబ్బంది రాదు, సెంట్రల్ గవర్నమెంటు ఎప్పటికీ ఉంటుంది,
రెండోది ఒక ఇద్దరు అన్నదమ్ములు పంపకం ఉంటేనే కొన్ని ఇష్యూస్ ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. రెండు రాష్ట్రాలు అన్న తర్వాత ఇప్పుడు గతంలో విడిపోయిన యొక్క రాష్ట్రాల దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవి కూర్చొని మాట్లాడుకోవాలి, సామరస్యంగా పూర్తి చేసుకుందాం అనుకుంటే అవుతాయి. నేను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు బిగుసుకుంటే ఏది పరిష్కారం కాదు, ఎవరు కూడా చేయలేరు అవి. అందుకోసం పరిష్కారం చేసుకుందామంటే అవుతాయి. కాబట్టి ఇప్పుడు పరిష్కారం చేసుకుందామనే వాతావరణం గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ విధమైన ఆలోచనలో లేడు. అందుకోసమే చాలా విషయాలు కాలేదు, ఉట్టిగా అనవసరంగా పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఇదే గవర్నర్ ఉండి ఎన్నిసార్లు చెప్పినా కాలేదు, ఇప్పుడు అవుతున్నాయి, ఇప్పుడు అవుతాయి కూడా, అదేమి పెద్ద సమస్య కాదు. రెండోది ఏంటంటే దేశంలో 29 రాష్ట్రాలు 6 యూనిటెడ్ స్టేట్స్లో ఏదైనా పొలిటికల్ అపాయింట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా బ్యూరోక్రాట్స్ లేకపోతే మిగతా వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఒకటే, ఆ గవర్నర్ని ఎట్లా వినియోగిస్తారనే యొక్క దీన్ని బట్టి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీద మిస్యూజ్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది, గవర్నర్ని అడ్డా చేసుకొని. మన ఆంధ్రప్రదేశే దానికి సాక్షి. రామ్లాల్ గారు, ఎన్టీ రామారావు గవర్నమెంట్ని ఎట్లా కూలగొట్టిండ్రు, ఏం జరిగింది ఏమిటి మనం చూసాం. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా అటువంటి జరిగింది. ఇవాళ కర్ణాటకలో ఇంత గొడవ జరుగుతుంది, గవర్నర్ ఏమన్నా అందులో ఇన్వాల్వ్ అయిందా? రాజ్యాంగాన్ని మించి వాళ్ళకు జేడీఎస్ కు కాంగ్రెస్ కు క్లియర్ మెజారిటీ ఉన్నా యడ్యూరప్పను గవర్నమెంట్ ఏర్పాటు కావాలనిస్తే సుప్రీంకోర్టు 15 రోజులు టైం ఇస్తే దాన్ని ఒక్క రోజుకు రేపే నిరూపించుకోమని చెప్పింది. భరత్ గారు ఏం చేయలేదు, ఇంత మేధావైండి మీరు ఇట్లా మాట్లాడితే కర్ణాటక గవర్నర్ అదే చెప్పనియండి. కాంగ్రెస్ పార్టీకి 128 పైన సీట్లుండి వాళ్ళు ఎన్నికలలోకి పోతే మళ్ళీ మాకు ఓటేయండి మేము బ్రహ్మాండంగా పరిపాలన చేసినామంటే వాళ్ళని ప్రజలు ఈడ్చి చెంపదెబ్బ కొట్టి 78 సీట్లకు పరిమితం చేస్తే వాళ్ళు జేడీఎస్ను బీజేపీ బి టీమ్ అని చెప్పి ప్రచారం చేసిన తర్వాత హౌ దే ఆర్ మెజార్టీ అనేది మీరు ఎలా చెప్పగలరు? బీజేపీ 40 నుంచి 104 సీట్లు వస్తే బీజేపీకి ప్రజలు అక్కడ ఇప్పుడు అల్టిమేట్ గా అక్కడ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేశారు? కాంగ్రెస్ జేడీఎస్ కదా చేసింది. చేస్తే అప్పుడు తప్పన్నట్టే కదా, ఎట్లయితది? యడ్యూరప్ప ప్రూవ్ చేసుకోలేదు. రాజ్యాంగం ప్రకారంగా ఎవరైతే అత్యధికమైన యొక్క సీట్లు వచ్చినా ఎవరికైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని గవర్నర్ భావిస్తాడు అటువంటి విధంగా చేశారు. గోవాలో కూడా అత్యధిక సీట్లు ఎవరికి వచ్చాయి? అప్పుడు నేను అనేది ఇప్పుడు నిలబడాలి కదా, గోవాలో నిలబడ్డది, ఇప్పుడు ఇక్కడ నిలబడతలేదు కదా, ఇక్కడ ఎందుకు నిలబడతలేదు? మాకేమైనా సంబంధమా? వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని వాళ్ళకు వాళ్ళు రాజీనామాలు వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇవాళ దీన్ని ఆయనే అస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ముందే గమనించి భారతీయ జనతా ఒకవేళ భారతీయ జనతా పార్టీకే కనుక జేడీఎస్ కనుక సపోర్ట్ చేసి ఉంటే ఇవాళ ఇటువంటి ప్రభుత్వంలో ఇటువంటి లుక్కలుక్కలు వచ్చేది కాదు. ఎందుకంటే ఒక పెద్ద పార్టీకి ఒక చిన్న పార్టీ సపోర్ట్ చేయడం అనేది సహజమైన విషయం. ఈడ చిన్న పార్టీకి పెద్ద పార్టీ అతుక్కున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక అక్రమమైన ప్రజా తీర్పును వమ్ము చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రోజు గవర్నర్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది ఇప్పుడు తేలుతున్నది. ఆ రోజు గవర్నర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది వస్తున్నది. ఇట్లా అనేక చోట్ల నేను అనేది ఏంటంటే ఇవాళ మేము తెలంగాణలో 4 సీట్లు గెలిచినాం, దీనికి ఏమైనా గవర్నర్ కారణమా? గవర్నర్ చేయబట్టి గెలిచినామా? అట్లయితే మేము మొన్న అసెంబ్లీలో 1 సీట్ గెలిచినాం, గవర్నర్ చేయబట్టి ఓడిపోయినామా? ఈ గవర్నర్లతోనేంది, గవర్నర్కి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతినిధిగా ఇక్కడ జరిగే పరిణామాలు ఏమైనా మంచి చెడు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఇట్లా ఏదో కొన్ని విషయాలు ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఉండడం కోసం ఉంటారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ మిస్యూజ్ చేసి దాన్ని ఆ అద్దాల నుంచి చూస్తున్నారు అందరూ. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసిందో, మోడీ గవర్నమెంట్ అట్లా చేయది చేయలేదు, అవసరం కూడా లేదు. మేము స్వతహాగా ప్రజలలో ఉన్నాక ఇవన్నీ ఎందుకండి వ్యవస్థ? అడ్డదారులు మాకు అవసరమే లేదు. మేము రాచబాట గుండా వెళ్తాం ఏ విషయంలోనైనా. ఇవాళ గవర్నర్లు తప్పక మేము అవసరమే లేదు మాకు. అట్లా చేస్తలే, అట్లా చేయదలుచుకుంటే ఇప్పుడు కర్ణాటకలోనే జరిగేది కదా, ఇంతకంటే ఏమన్నా ఉంటుందా? ఇవాళ అక్కడ స్పీకరు సుప్రీంకోర్టు నడుస్తుంది తప్పితే గవర్నర్ యొక్క పాత్ర ఏమీ లేదు. భరత్ గారు, ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. నిలబడడానికి నిలబెట్టడానికి ఒక తేడా ఉంటుంది. నిజంగా బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు యడ్యూరప్ప గవర్నమెంట్ నిలబడడం వేరు, దాని వెనక నుంచి నిలబెట్టే ప్రయత్నం జరగడం వేరు. ఈ నిలబెట్టే ప్రయత్నం గవర్నర్ చేసిన, అది ఏ రాజకీయ పార్టీ ప్రమేయంతో గవర్నర్ చేసినా అది రాజ్యాంగ విలువలకు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం అనే విషయం మేము చెప్తున్నాం. ఈరోజు గోవాలో కూడా జరిగింది అదే. ఒక అవకాశం ఇచ్చి వెనక ఒక పెద్ద చేతితో నిలబెట్టే ప్రయత్నం చేశారు. మీ వాదన నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారమే ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో, మీరు చెప్పిన ప్రిన్సిపల్ అయితే మాట్లాడుతున్నాను నేను, కొత్త డిబేట్ కావట్లేదు.
ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో ఆ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు గోవాలో జరిగింది ఏంటిది అంటే మీరు టైం ఇవ్వలేదు అర్ధరాత్రి అర్ధరాత్రి తెల్లారి మార్నింగ్ దిగేసి వెళ్ళాలి ఇది ఈ వ్యవహారం సరియైంది కాదు మీరు ఒక ప్రిన్సిపల్ అన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ అన్నప్పుడు భారతీయ జనతా అదే నిలబడడానికి నిలబెట్టడానికి చాలా తేడా ఉంటుందని చెప్పాను నేను నిలబడడం అనేది సొంత బలంతో ఏ పార్టీ గుర్తు వెంకయ్యనాయుడు గారు అన్నారు గౌరవ వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు ఏమన్నారు పార్టీలో బీజేపీలో ఒక అగ్రనేతగా ఉండి ఈరోజు మనం అందరం గౌరవించదగ్గ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా ఆ పార్టీలో ఉండడం అనేది అది ఒక విలువైన సంప్రదాయం ఆ మాటలు అందరం స్వాగతిస్తున్నాం బీజేపీ చేస్తుంది ఇలా బీజేపీ చేస్తుంది మేమే ఉంటున్నాం అంటే మీరు మీరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ప్రపోజ్ చేసి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు దానికి గవర్నమెంట్ వ్యవస్థను నిజంగా నాకు దయ్యాలు వేదాలు వల్లిస్తే లేవో తెలియదు కానీ అంటూ ఉంటే నేను వింటూ ఉండేవాడిని కానీ ఇవాళ కరెక్టు మొత్తం ఈ దేశం వల్ల అయారాం గయారాం భాజనాల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ అరే ఇప్పుడు వీళ్ళ రాజీవ్ గాంధీ కూడా రాజీనామా చేయకుండా మేము చూడాలనా ఏంది అంటే వాళ్ళ పార్టీలో కూడా నా రాజీనామా చేసి బయటికి పోతే కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ రెండు పోటా పోటీగా మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. రెండు పార్టీల టార్గెట్ చూస్తే దాదాపు 1 కోటి మందిని సభ్యత్వాలు చేసుకోవాలన్నది లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ అంశంపై చర్చిద్దాం. గౌరీశంకర్ గారు, నిజంగా ప్రాక్టికల్ గా పాసిబులా టీఆర్ఎస్ 60 లక్షలు, బీజేపీ 36 లక్షలు, చూస్తే రెండు కలిపితే 96 లక్షలు, దాదాపు 1 కోటి. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు మెంబర్షిప్ చేయట్లేదు, వాళ్ళ మెంబర్షిప్ కూడా 20-30 లక్షలు వేసుకున్నా లేకపోతే 40 లక్షలు వేసుకున్నా సగం మంది ఏదో ఒక పార్టీలో మెంబర్ అయిపోతారు. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద పాపులేషన్ అంతా ఏ పార్టీలోనే ఉండటే కనబడుతుంది. కానీ మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన ఈ పార్టీలో ఉంటాడు గ్యారంటీ లేదు. మెంబర్షిప్ కనిపిద్దాన్ని ఏమి తప్పేం లేదు, కానీ ఆ మెంబర్ ఉంటాడా లేదా ఎన్ని రోజులు ఉంటాడా తెలియదు, గ్యారంటీ లేదు మనకు. ఎందుకంటే ప్రస్తుతం మాత్రం టీఆర్ఎస్ పార్టీ పవర్లో ఉంది. 2014 నుంచి పవర్లో ఉన్నంత వరకు ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ ఇంకా అసలు డిస్టిక్లో యూనిట్స్ కానీ స్టేట్ యూనిట్ కానీ ఫుల్ ఫ్లెజ్గా ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేయలేదు ఇంకా, బికాజ్ దే డోంట్ హ్యావ్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ పార్టీ. అన్లైక్ కనీసం బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీస్ అయినా కనీసం వాళ్ళకి స్టేట్ యూనిట్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ అవన్నీ ఉన్నాయి. టీఆర్ఎస్ ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, అడాక్ మీదనే నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఐ థింక్ దే షుడ్ ఫస్ట్ ఇమీడియట్లీ ఒక డిస్ట్రిక్ట్ యూనిట్స్ గిట్ట అన్ని అపాయింట్ చేసుకోవాలి. ఓన్లీ ముఖ్యమంత్రి గారు త్రూగా ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ గారు త్రూగా నడిపిస్తూ ఉన్నారు పార్టీ, కానీ ఫుల్ ఫ్లెజ్ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. వేరే కాంగ్రెస్ పార్టీ డో దే ఆర్ వెరీ సైలెంట్, దే స్టిల్ హ్యావ్ ఎ బేస్, వాళ్ళకి ఇంకా బేస్ ఉంది. మనం రీసెంట్లీ మనం ఈ జడ్పీ ఎలక్షన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా, పంచాయతీ ఎలక్షన్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత నిజంగా దెబ్బతిన్నా కూడా ఇక్కడ పొలిటికల్గా స్టిల్ ది గ్రాస్ రూట్ లెవెల్ మాత్రం దే స్టిల్ హ్యావ్ స్ట్రాంగ్ బేస్. బీజేపీ ఇస్ రియల్లీ ట్రైయింగ్ నిజంగా అంటే యూత్ చాలామంది మాత్రం పర్టికులర్లీ మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి సెకండ్ టర్మ్ అయ్యారో కొంచెం పబ్లిక్లో కూడా కొంచెం ఎందుకు యూత్ ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, యూత్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. రీసెంట్ మొదటి ఇప్పుడు కాదు, మొదటి నుంచి చాలా మంది యూత్ బాగా యాక్టివ్గా ఉంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ పార్లమెంట్ రిజల్ట్స్ తర్వాత. పర్టికులర్ మోడీ గారు వచ్చినాక నిజంగా అంటే ఆయన మీద మంచి ఇంప్రెషన్గా వచ్చింది. ఆయన చాలా మంది యూత్ ఎందుకంటే ఒక స్ట్రాంగ్ లీడరు ఫస్ట్ థింగ్, అండ్ పర్సనల్గా ఆయన పర్సనల్ కరప్షన్ ఆయన మీద ఏం లేదు, అలిగేషన్స్ ఏం లేదు అని ఒక డెఫినెట్లీ ఇంపాక్ట్ చాలా ఉంది యూత్ మీద. సో కంటే యూత్ బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి ఇప్పుడు అంటే మొన్నటి వరకు నిజంగానే టీఆర్ఎస్ వైపు ఉండేది, బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ మూమెంట్ లో అంతా నిజంగా యూత్ చాలా మంది టీఆర్ఎస్ కి వచ్చారు. ముఖ్యమంత్రి గారి మీద మాటలు నమ్మేసి ముఖ్యమంత్రి గారికి బాగా సపోర్ట్ ఇచ్చారు. తప్పితే గవర్నమెంట్ ఫామ్ చేసినాక నిజంగా వాళ్ళు పార్టీలో ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, దే డోంట్ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెజ్ పార్టీ ఎక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో పెట్టుకోలేదు. వాళ్ళు మండల లెవెల్ స్థాయిలో లీడర్స్ సరిగ్గా లేరు,
మనకు డిస్టిక్లో లేరు, స్టేట్ లెవెల్ కూడా లేరు, అడాక్ బాడీస్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది యూత్ కూడా ఇంకోటి దే వాజ్ హ్యూజ్ హైప్ అయిగా ఉండే 2014లో ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో చాలా హైప్ తోటి వచ్చారు వాళ్ళు. మేము అది చేసాం ఇచ్చారు. ఫ్రస్ట్రేషన్ ఈజ్ స్లోలీ డెవలపింగ్. అండ్ సెకండ్ థింగ్, లీడర్స్ ఫ్రమ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడైతే జాయిన్ అయినారో టీఆర్ఎస్ పార్టీలో, ఎమ్మెల్యేస్ చేసిన వాళ్ళకి, ఎంపీస్ చేసిన వాళ్ళకి, మినిస్టర్స్ చేశాక చేసాక చాలామంది టీఆర్ఎస్ లీడర్స్ డిజెక్ట్ అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తలేరు గ్రాస్ రూట్ లెవెల్లో. ఎందుకంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ తోటి కొంచెం టీఆర్ఎస్ నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్లో అంతా ఇది లేకుండా ఇంపాక్ట్ లేదు. కానీ బేసికల్గా దే హ్యావ్ ఇగ్నోర్డ్ చాలామంది గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేశారు వాళ్ళు. రెండు పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ అగ్రెసివ్గా పోతుంటే మీరైతే చడి చప్పుడు లేదు, ఏ యాక్టివిటీ లేదు. సభ్యత్వ నమోదు నాకు తెలిసి 2015లోనూ 2016లోనూ జరుగుంటుంది. అది కూడా మన రాష్ట్రంలో అంత యాక్టివ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. అంటే భరత్ గారు, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క నిర్మాణ రూపం ఉంటుంది. బేసికల్గా సహజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సంస్థాగత నిర్మాణం కోసం సభ్యత్వాలు చేసుకోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. మేము చాలా స్థిరంగా ఉన్నాం ఈ రాజకీయ ఈ తెలంగాణలో. మాకు అసెంబ్లీ ఎలక్షన్లో 29% ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 29% ఓట్లు వచ్చినాయి. మొన్న జరిగిన జెడ్పీ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము మా బలం మీద మేము ఆశించుకుంటాం. మా దగ్గర ఎక్కడ మీరు అంటే చడి చప్పులు లేకుండా వెనకపోయిన సందర్భం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ఈ చర్చలోకి పోయే ముందు ఒక చిన్న విషయాన్ని మీద ప్రస్తావిస్తాను. మన దగ్గర గణాంకాలు, స్టాటిస్టిక్స్ ఎంత గమ్మత్తుగా అన్వయించబడతా ఉంటాయంటే కుల సంఘాలు లెక్కలు చెప్పుకుంటూ ఉంటాయి అన్ని కుల సంఘాలు. నిజంగా ఆ కుల సంఘాల లెక్కలే మనం తెలంగాణ చూస్తే భారతదేశం యొక్క జనాభా దాడిపోతుంది బేసికల్గా. అంటే ఆశాస్పదంగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సభ్యత్వం కూడా ఇదే తంతులో ఉన్నది. నిన్న మీరు నిరాగా నేను సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తారు, న్యూస్ పేపర్లో కూడా రాశారు. మనకి బేసికల్గా వరంగల్లో టీఆర్ఎస్లో ఒక 2 సంవత్సరాల పిల్లలను జరిపించిన ఐడి కార్డును మొత్తం మీడియా అంతా ప్రచారం చేసింది. అంటే ఎంత ఫాల్స్, అంటే ఎంత ఫాల్స్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. జనరల్ ఒకటే వ్యక్తి 4-5 పార్టీలో కూడా సభ్యత్వాలు తీసుకునే సందర్భాలు ఉంటాయి. నిజంగా వీళ్ళు కోరుకున్నట్టుగా ఈ లెవెల్లో, అంటే టీఆర్ఎస్కి ఒక 60 లక్షలు, బీజేపీకి 36 లక్షలు, కాంగ్రెస్కి 50 లక్షలు, ఈ లెవెల్లో కమ్యూనిస్ట్ పార్టీలో 20 లక్షలు సభ్యత్వం ఉంటే అది అద్భుతమైన రాజకీయ చైతన్యం ఏమంటే మన దేశంలో అద్భుతమైన రాజకీయ చైతన్యం. ఒక చిన్న అన్యాయం జరిగినా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినట్టే, రాజకీయ పార్టీ పిలిపిస్తే లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చినట్టే. బేసికల్గా ఇవన్నీ కూడా ఏంటంటే తూతు మంత్రంగా కొనసాగే విషయాలు. ఇవి అందరూ కూడా తెలుసు. బేసికల్గా క్రియాశీల సభ్యులు కొంతమంది ఉంటారు పొలిటికల్ పార్టీ. క్యాడర్ బేస్ నిర్మాణం జరగడం అనేది ఆ పార్టీ పెట్టే బహిరంగ సభలు కానీ, ఆ పార్టీ ఏదైనా ఆందోళన చేసినప్పుడు ప్రజలు భాగస్వామ్యం తీసుకునే రీతి మాత్రమే ఒక రాజకీయ పార్టీ నిర్మిస్తుంది తప్ప, ఈ సభ్యత్వాలు ఉట్టుగా చెప్పుకోవడం కోసం డంకా బాజాయించుకోవడం తప్ప ఇదేదో రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ వీళ్ళు ఇట్లా పోటీపడి చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏదో వెనుకకి వెళ్ళిపోతుందనే అది లేదు. ఇప్పటికీ మేము చాలా బలంగా ఉన్నాం. మేము బేసికల్గా ఇప్పటికైనా కూడా సరే టీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్యనే ఇక్కడ ఒక బేసికల్ పొలిటికల్ వార్ నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉన్నది, స్థిరంగా ఉంటుంది, భవిష్యత్తు మేము బలపడతాం. కాబట్టి ప్రేమేంద్ర రెడ్డి గారు, ఆల్రెడీ 18 లక్షలు ఉంది, ఇంకా 18 లక్షలు మీకు రావడం సాధ్యమేనా? ఇప్పుడు మిగతా పార్టీల సభ్యత్వానికి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అనేది డిఫరెన్స్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏదో ఫేక్గా మెంబర్షిప్ చేయడం ఇలాంటిది ఉండదు, దానివల్ల వచ్చే ఒక ఉపయోగం లేదు. అయితే వారు గౌరీశంకర్ గారు అన్నట్టు రాజకీయ పార్టీలో సభ్యులు శాశ్వతం కాదు, వాళ్ళ యొక్క ఆలోచనలు మారుతూనే ఉంటాయి. తర్వాత సభ్యులైన ప్రతి ఒక్క వ్యక్తి ఒక క్రియాశీల సభ్యుడు కాదు, సానుభూతి పరులు కూడా చాలామంది సభ్యులు అవుతారు, ఓటర్లు కూడా సభ్యులు అవుతారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కోటి అని చెప్పి 60 లక్షలకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ మేము 18 లక్షల నుంచి 36 లక్షలనే చెప్పిన, మేమేమి అతిగా మెంబర్షిప్ పెట్టలేదు. మా యొక్క దృష్టిలో ఈ రాష్ట్రంలో 32,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా 50 మందిని చేర్పించాలనేది మేము టార్గెట్గా పెట్టుకున్నాం, మినిమం 50 మందిని. కాబట్టి మేము 18 లక్షలు ఇవాళ మాకు చేరుతున్న మాకు వస్తున్న యొక్క రెస్పాన్స్తో మేము పెద్ద సమస్య కాదు, ఈజీగా మేము ఇదవుతాం. ఎందుకంటే మా దాంట్లో ఇప్పుడు వారు అన్నట్టు ఇప్పుడు మాకు ఒకవేళ కనుక గతంలో మెంబర్ అయి ఉంటే మళ్ళీ మెంబరు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వెంటనే ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఇప్పటికే సభ్యులు మీకు ఇది అని చెప్పి. మేము ఒక ఫోన్ ఒక లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము ఇవాళ సభ్యత్వం చేయిస్తున్నాం. తర్వాత కొత్త వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళు కనుక సభ్యత్వం చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ ద్వారా ఫస్ట్
వాళ్ళ వాళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ వివరాలను మేము నమోదు చేస్తాం ఆన్లైన్లో కానీ ఎక్కడ కానీ. కాబట్టి ఇది మేము చేస్తున్న గతంలో అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం క్యాడర్ బేస్డ్ ఏ విధమైన ఫలితాలు ఇచ్చినాయో తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బలం లేదనను, టీఆర్ఎస్కు టీడీపీకి కూడా కొద్దిగా గొప్ప ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ బలం అట్లే ఉండదు, డైలీ మంచు లాగా కరిగిపోతున్నది. టీడీపీ అయితే టోటల్గా మా దగ్గరికి వచ్చేసింది, ఇంకా వస్తున్నది, ఇంకా అక్కడ ఏమి మిగిలదు. తర్వాత టీడీపీ పార్టీ నేను అనేది మొన్న వారు అన్నట్టు మొన్న పార్లమెంట్ ఎన్నికలనే మేము కాంగ్రెస్ పార్టీని దాటినాం, వాళ్ళు 3 గెలిస్తే మేము 4 గెలిచినాం. కానీ ఓట్లు వాళ్ళకి అయితే నేను అందుకోసమే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని మేమేం తక్కువ అంచనా వేస్తలేము, కానీ కాంగ్రెస్ పార్టీ దినదినం కరిగే పార్టీ అంటున్నాను. ఎందుకంటే దేశంలో దానికి నాయకులు లేడు, దిక్కు లేదు, దివానం లేదు. వాళ్ళ సభ్యులను వాళ్ళెవరైనా రాజీనామా చేస్తే భారతీయ జనతా పార్టీని వాళ్ళు అయ్యో కాపాడండి కాపాడండి అనే పరిస్థితికి వచ్చింది, తప్పితే వేరే లేదు. ఇప్పుడు వాళ్ళ సభ్యులు ఎందుకు పోతానని అనేది మాకు తెలియదు. కాబట్టి ఇవాళ అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ ఈ రాష్ట్రంలో ఒక టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తి. టీఆర్ఎస్ 60 లక్షల పరిస్థితి ఏమో తెలియదు, కానీ బీజేపీ 36 లక్షలు మాత్రం స్ట్రాంగ్ బేస్డ్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఒకటి టార్గెట్ కాదు, మా టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే. అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ను మించిపోయి ఇక్కడ ఒక ప్రధాన పార్టీగా అవతరిస్తుంది. మీరు 36 పెట్టుకున్నా ఇంకా 60 లక్షలు టీఆర్ఎస్ఏ ఉంటుంది. నేనేమంటున్నా, వాళ్ళు 60 లక్షలు చేసుకొని కోటి చేసుకొని, వాళ్ళు కోటి అయినా 60 లక్షలకు వచ్చిండ్రు. మేమేమి 36 లక్షలు అని చెప్పి మేము 50 లక్షలకు పోయేది లేదు. మాకు సభ్య మా ఒక్కొక్క టీఆర్ఎస్లో ఉన్న యొక్క 100 మందికి భారతీయ జనతా పార్టీ ఒక సభ్యుడు ఈక్వల్ ఐడియాలజికల్. మీరు అట్నే ఉంటది, ఎట్లా అంటే మీరు చూడండి, ఒక మాకు ఇచ్చే ట్రైనింగ్, మాకు ఐడియాలజీ. మా పార్టీలో మేము అన్ని సీట్లు కోల్పోయినా కూడా మేము 7% ఓట్స్ వచ్చినాయి. ఆ నుంచి మళ్ళీ మేము 20%కి వచ్చినాం. వాళ్ళు అట్లా ఉండలేరు. ఒక్కసారి కనుక లూజ్ అయితే వాళ్ళది వారు అన్నట్టు అది ఒక నీటి బుడుగ. ఇంకోటి అది ఫ్యామిలీ బేస్డ్ పార్టీ, వాళ్ళకి ఇన్ని రోజులు అధికారం నియమించలేవాళ్ళు. బీజేపీ అయితే చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ కు మించి ప్రబల శక్తిగా 2023లో ఎదుగుతామని కాంగ్రెస్ చెప్తోంది. తమ ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓటు పార్లమెంట్ లో కూడా అదే విధంగా ఉంది, పరిషత్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఉంది, ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుందని చెప్తోంది. మొత్తాన్ని చూడాల్సి ఉంది, రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయన్నది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2 V6.